కిరణజన్య సంయోగ క్రియ పరిశోధనలు ఈ వీడియో ద్వారా సమీకరణం ఆధారంగా కిరణజన్య సంయోగ క్రియను నిర్వచిస్తారు కిరణజన్య సంయోగ క్రియ కారకాలు ఉత్పన్నకాలు యాంత్రికం గురించి జరిగిన పరిశోధనను వివరిస్తారు అదే విధంగా శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తారు ఈ వీడియోలోని మొక్కలను పరిశీలించండి ఎంత అందంగా ఉన్నాయి కదా మొక్కలు మన కళ్ళకు ఇంపుదనాన్ని ఇస్తాయి మొక్కలు ప్రకృతి వరాలు ఆకుపచ్చని మొక్కలు మనకెంతో ఆనందానుభూతిని కలిగిస్తాయి అంతే కాక మొక్కలు భూమిపై కల సమస్త జీవరాశికి ఆహారపు వనరుగా మనుగడ సాగిస్తాయి ఇదెలా సాధ్యమో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో గాలి నుండి కార్బన్ డయాక్సైడ్ ను అదే విధంగా నేల నుండి నీటిని ఖనిజ లవణాలను గ్రహించి గ్లూకోజ్ వంటి సంక్లిష్ట పదార్థాలను ఏర్పరుస్తాయి ఈ ప్రక్రియలో ఆక్సిజన్ కూడా విడుదలవుతుంది గ్లూకోజ్ పిండి పదార్థంగా మారి నిల్వ చేయబడుతుంది ఆక్సిజన్ వాతావరణంలోకి విడుదల చేయబడుతుంది ఈ ప్రక్రియనే మనం కిరణజన్య సంయోగ క్రియ అని అంటాం కిరణజన్య సంయోగ క్రియ రసాయనిక సమీకరణం వాన్ నీల్ తన పరిశోధనల ద్వారా ఒక సరళమైనటువంటి సమీకరణాన్ని ప్రతిపాదించాడు అది CO2 + 2H2O gives rise to CH2O + H2O + O2 ఈ సమీకరణం ప్రకారం ఒక అణువు కార్బోహైడ్రేట్ ఏర్పడినప్పుడు దానితో పాటు ఒక అణువు నీరు ఒక అణువు ఆక్సిజన్ ఏర్పడుతుందని ఈ సమీకరణం ద్వారా తెలిపాడు కానీ ఇది సమతుల్యమైనటువంటి సమీకరణం కాదు తదుపరి పరిశోధనల అనంతరం తుల్యమైన సమీకరణం ప్రతిపాదించబడింది అది 6CO2 + 12H2O gives rise to C6H12O6 + 6O2 + 6H2O శాస్త్ర పరిశోధన కిరణజన్య సంయోగ క్రియలో జరిగే చర్యల పరంపరను తెలుసుకోవడానికి చాలా రకాలుగా పరిశోధనలు జరిగాయి ఈ వీడియో ద్వారా కొన్ని ముఖ్యమైన ఘట్టాలను తెలుసుకుందాం ముందుగా వాన్ హెల్మెంట్ ఈయన మొక్కలు నీటిని గ్రహించి పెరుగుతాయని గుర్తించిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఈ శాస్త్రవేత్త ఒక విల్లో మొక్కను పూల కుండీలో నాటి 5 సంవత్సరాల పాటు పరిశోధన నిర్వహించాడు ముందుగా మృత్తిక యొక్క మరియు మొక్క యొక్క తొలి రీడింగులను తీసుకున్నాడు 5 సంవత్సరాల తరువాత తుది రీడింగులను అనగా బరువును కొలిచాడు మృత్తిక యొక్క బరువు తొలి రీడింగు మరియు తుది రీడింగు సమానంగా ఉండగా మొక్క యొక్క బరువు మాత్రం ఈ 5 సంవత్సరాలలో 12 రెట్లు పెరిగిందని గుర్తించాడు ఈ పరిశీలన ఆధారంగా మొక్కలు నీటిని పీల్చుకొని పెరుగుతుందని గుర్తించాడు తరువాత సిబి వాన్ నీల్ ఈయన పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలపై పరిశోధన చేశాడు ఈయన పరిశోధన ప్రకారం గ్రహించబడిన కార్బన్ డయాక్సైడ్ పరిమాణం మరియు కార్బన రసాయనిక పదార్థాలు ఏర్పడిన మొత్తం ఎంత హైడ్రోజన్ సల్ఫైడ్ అందుబాటులో ఉందో దానిపై ఆధారపడి ఉంటుందని తెలిపాడు ఇదే అంశాన్ని మొక్కల్లో కూడా జరగవచ్చునని పరికల్పన చేయగలిగాడు అనగా హైడ్రోజన్ సల్ఫైడ్ బదులుగా మొక్కలు నీటిని వినియోగించుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయని తెలిపాడు అంతే కాకుండా ఈ పరిశీలనల ద్వారా మనం ఇంతకు మునుపు చెప్పుకున్నటువంటి సాధారణ సమీకరణాన్ని ప్రతిపాదించాడు తరువాత జోసెఫ్ ప్రిస్లీ కిరణజన్య సంయోగ క్రియలో వాయు వినిమయం జరుగుతుందని మొట్టమొదటిసారి గుర్తించిన శాస్త్రవేత్త ప్రిస్లీ ఈయన ఒక క్యాండిల్ ఎలుక మరియు బెల్ జార్ సహాయంతో ప్రయోగాన్ని నిర్వహించాడు ముందుగా ఒక బెల్ జార్లో ఒక క్యాండిల్ ని ఉంచి పరిశీలించగా క్యాండిల్ కొద్దిసేపటి తర్వాత ఆరిపోయింది తరువాత క్యాండిల్ తో పాటు ఒక ఎలుకను కూడా ఉంచాడు కానీ కొద్దిసేపటి తర్వాత క్యాండిల్ ఆరిపోయి ఎలుక స్పృహ తప్పిపోవడం జరిగింది చివరగా ఈ క్యాండిల్ ఎలుకతో పాటు పుదీనా మొక్కను కూడా ప్రవేశపెట్టాడు కానీ ఈసారి మాత్రం
క్యాండిల్ నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది, ఎలుక చైతన్యవంతంగా ఉంది. ఈ ప్రయోగం ద్వారా కిరణజన్య సంయోగ క్రియలో వాయువుల పాత్ర ఉంటుందని నిర్ధారించాడు. తన ప్రయోగాల ద్వారా మొక్కల పెరుగుదల జీవులకు అవసరమైన వాయువును విడుదల చేసి అవసరం లేని వాయువును గ్రహిస్తుందని ప్రతిపాదించాడు. తరువాత జాన్ ఇంజన్ హౌస్. ఈయన మొక్కలకు కాంతి లభించినప్పుడు మాత్రమే ప్రిస్లే ప్రతిపాదించినట్టు జీవులకు ఉపయోగపడే వాయువు విడుదల అవుతుందని గుర్తించాడు. అంతేకాకుండా నీడలో ఉన్న హైడ్రిల్లా మొక్క కంటే సూర్యకాంతిలో పెరుగుతున్న హైడ్రిల్లా మొక్క నుండి ఎక్కువ బుడగలు విడుదల అయ్యాయని గుర్తించి కిరణజన్య సంయోగ క్రియలో కాంతి యొక్క పాత్రను నిర్ధారించాడు. అంతేకాకుండా ఇదే కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ వెలువడుతుందని ప్రతిపాదించాడు. ఎంజిల్మెన్. కిరణజన్య సంయోగ క్రియ రేటు సూర్యరశ్మిలో ఎక్కువగా ఉంటుందని గుర్తించిన శాస్త్రవేత్త ఎంజిల్మెన్. ఈయన శైవలాల సమూహాలపై వివిధ రంగుల కాంతిని సోకే విధంగా చేశాడు. ఈయన ప్రయోగాల ద్వారా రెండు విషయాలను పరిశీలించగలం. మొదటిది, శైవలాలు ఎరుపు మరియు నీలిరంగు కాంతిలో ఎక్కువ గాలి బుడగలు ఏర్పరుస్తాయని, రెండవది ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియాలు ఎరుపు మరియు నీలిరంగు కాంతిని శైవలాలపై ప్రకాశింపజేసినప్పుడు ఎక్కువగా వాటి చుట్టూ గుంపులుగా ఏర్పడ్డాయి, అనగా ఎరుపు మరియు నీలిరంగు కాంతిలో అత్యధిక కిరణజన్య సంయోగ క్రియ రేటు ఉంటుందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎంజిల్మెన్. తరువాత పెల్లిటియర్ అండ్ క్యావెన్షో. వీరిద్దరూ ఆకుల నుండి ఆకుపచ్చని వర్ణక పదార్థాన్ని వేరు చేశారు. ఈ వర్ణక పదార్థానికి పత్రహరితం అని పేరు పెట్టారు. కానీ తరువాతి దశలో పత్రహరితాన్ని, అనగా పత్రహరితం కషాయాన్ని కాంతి సోకే విధంగా ఉంచినప్పుడు ఎటువంటి కిరణజన్య సంయోగ క్రియ జరగలేదు, పిండి పదార్థం ఏర్పడలేదు. మరి కిరణజన్య సంయోగ క్రియకు పత్రహరితం కాకుండా మరి ఏ ఇతర కారకాలు అవసరమవుతాయో అన్న ఒక ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నకు సమాధానంగా జూలియస్ వ్యాన్ సాక్స్ పరిశోధన సాగింది. మునుపు పత్రహరితం ఆకు మొత్తం విస్తరించి ఉంటుందని అనుకునేవారు. కానీ జూలియస్ వ్యాన్ సాక్స్ తన పరిశీలనల ద్వారా పత్రహరితం ఆకు యొక్క కణాలలోని ప్రత్యేకమైనటువంటి కణాంగాలలో నిక్షిప్తమై ఉంటుందని తెలిపాడు. ఆ కణాంగాలే హరితరేణువులు. హరితరేణువులు కిరణజన్య సంయోగ క్రియకు కావలసిన వర్ణక పదార్థాలు మరియు ఆ కిరణజన్య సంయోగ క్రియలో జరిగే జీవ రసాయనిక చర్యలకు ఉపయోగపడేటువంటి ఎంజైములను కలిగి ఉండి కిరణజన్య సంయోగ క్రియను సమర్థవంతంగా నిర్వహిస్తాయని తరువాతి దశల్లో స్పష్టంగా తెలిసింది. తరువాత రాబర్ట్ హిల్. ఈయన పరిశోధన కిరణజన్య సంయోగ క్రియలో అతిపెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఎందుకనగా కిరణజన్య సంయోగ క్రియలోని కాంతి చర్యను వివరించాడు. అనగా ఆకుపచ్చని మొక్కలు కాంతిలోని శక్తిని, సౌరశక్తిని ఏ విధంగా గ్రహిస్తాయో వివరించగలిగాడు. అంతేకాకుండా ఈ ప్రక్రియలో నీటి అణువు నుండి ఆక్సిజన్ విడుదలవుతుందని కూడా నిరూపించాడు. వీటితో పాటుగా కాంతి చర్యలో జరిగే చర్యలను జెడ్ స్కీమ్ ద్వారా వివరించాడు. ఈ రసాయనిక సమీకరణం గురించి మరికొన్ని విషయాలను ఒకసారి చర్చించుకుందాం. అదే 6CO2 + 12H2O గివ్స్ రైస్ టు C6H12O6 + 6O2 + 6H2O. ఈ రసాయనిక సమీకరణాన్ని చూడగానే మనకు సాధారణంగా ఏమనిపిస్తుంది? కార్బన్ డయాక్సైడ్ నీటి అణువుతో చర్య చెంది గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ను ఏర్పరుస్తుందని తెలుస్తోంది. కానీ ఇది వాస్తవం కాదు. మరి వాస్తవం ఏంటి? కార్బన్ డయాక్సైడ్ నీటి అణువు చేత చర్య చెందదు. కానీ ఇది కిరణజన్య సంయోగ క్రియలోని రెండవ దశలో, అనగా నిష్కాంతి చర్యలో కార్బన్ డయాక్సైడ్ పాల్గొంటుంది. అంతేకాకుండా ఆక్సిజన్ నీటి అణువు నుండి విడుదలవుతుంది. ఈ సమీకరణం కేవలం కిరణజన్య సంయోగ క్రియలోని కారకాలు, అనగా కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైనటువంటి పదార్థాలను, అదేవిధంగా ఉత్పన్నకాలు, అనగా కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడేటువంటి పదార్థాలను
తెలియజేసేటువంటి ఒక సమతుల్యమైనటువంటి రసాయనిక సమీకరణం. కానీ కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక సమీకరణం రూపంలో జరిగేటువంటి ప్రక్రియ కాదు. ఇది అనేక రకాల జీవ రసాయనిక చర్యలతో కూడుకున్న సంక్లిష్టమైన చర్య. ముఖ్యాంశాలు: కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు పత్రహరితాన్ని మరియు సౌరశక్తిని ఉపయోగించుకొని గాలి నుండి కార్బన్ డయాక్సైడ్ను, నేల నుండి నీటిని, ఖనిజాలను గ్రహించి గ్లూకోజ్ను తయారు చేస్తాయి. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది. అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియలోని వాస్తవాలను వెలికి తీయడానికి చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. వ్యాన్నిల్, ప్రిస్లే, ఇంజన్హౌస్, ఏంజిల్మెన్ మొదలైన వారు. క్లిష్టమైన ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టినప్పటికీ శాస్త్రవేత్తల నిర్విరామ కృషి ఎప్పటికీ అభినందనీయమే.